జిల్లా గద్వాల నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ 19 నివారణ టీకా ఆసుపత్రి సిబ్బందికి మొదటిసారిగా వేసి ప్రారంభించారు. मैडम గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట నంగునూరు గజ్వేల్ సిద్దిపేటలో మంత్రి గారు గజ్వేల్లో మా బృందం అంతా కలిసి ఈ రోజు భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినటువంటి వ్యాక్సిన్ కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడానికి 10 గంటల 30 నిమిషాలకు నిర్ణయించిన విధంగా గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కీర్తన అనే అమ్మాయికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ కి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇలా యావత్ భారతదేశానికి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసే శక్తి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. గతంలో మన మంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు భారత్ బయోటెక్ పరిశీలించి దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉండాలి, కోవాక్సిన్ ప్రపంచ దేశాలకు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఎగుమతి చేయాలి ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పి భారతదేశంలో కోవిడ్ ముమ్మరంగా ఉన్నటువంటి సమయంలో తెలంగాణ రాష్ట్రంలోనే కోవిడ్ కి సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేస్తుందని చెప్పి నొక్కి వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా దేశానికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తా ఉన్నాం, మరి ఇలా గజ్వేల్లో కూడా సిద్దిపేట జిల్లాలో కూడా ఫస్ట్ వ్యారియర్స్ కింద మరి డాక్టర్స్ కానీ నర్సులకు కానీ పబ్లిక్ రిలేషన్ కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఇవ్వాలన్నటువంటి ఆలోచన మన ప్రభుత్వానికి అంటే కేంద్ర ప్రభుత్వానికి రావడం, ఈరోజు గజ్వేల్లో 30 మంది కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం, 30 మంది డాక్టర్స్కి నర్సెస్కి వ్యాక్సిన్ ఇవ్వడం సంతోషించదగ్గ విషయం.